ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం. ఇప్పుడు ఎవరిని ఎత్తి చూపించాలా, ఎవరిని దెప్పు పొడవాలా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎదుటి వారి కోసం ఏం చేసాం, కుదిరితే సాయం చేసామా లేదంటే సైలెంట్గా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే అధికార పార్టీలో ముందుగా గుర్తొచ్చే పేరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఇప్పుడు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆమె చేస్తున్న సామాజిక సేవ, ఆమె చేస్తున్న సామాజిక న్యాయం చూస్తే నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. తన నియోజకవర్గాన్ని, ప్రధానంగా నగరి నియోజకవర్గాన్ని ఫ్రీ కరోనా నగరిగా మార్చేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు నిజంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పాలి. ప్రధానంగా ఈ ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి విజృంభణ మొదలైందో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆమె ఉన్న నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారించేందుకు, నియంత్రించేందుకు చాలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క దేశాన్ని, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది ఈ కరోనా మహమ్మారి. అయితే ఇదిలా ఉంటే లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కనీసం గుప్పెడు మెతుకుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వాళ్ళందరికీ. ఎందుకంటే వలస కూలీలు, చిత్తూరు జిల్లా అంటేనే ఎక్కువగా వలస కూలీలు వచ్చి అక్కడ ఉండే పరిస్థితి. పొట్టగుడ్డు కోసం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రోజు కూలీలు లేక, వాళ్ళు డబ్బులు సంపాదించే మార్గం లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రోజా గారు నగర నియోజకవర్గంలో ఉన్న వలస కూలీలకు తినడానికి తిండి లేని వారికి తినడానికి మంచి భోజనం, తాగడానికి నీళ్లు అందిస్తున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన వలస కూలీలు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులకు పుత్తూరులో బస చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వారికి పనులు లేకపోవడం, వేతనాలు సరిగ్గా రాకపోవడం గుర్తించిన ఎమ్మెల్యే రోజా గారు వారిని సంప్రదించి బియ్యం, అలాగే పప్పులు, కూరగాయలు అందజేశారు. అలాగే వారిని త్వరలోనే స్వస్థలానికి పంపించాలని ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే నగరి ఏరియా హాస్పిటల్ నందు శానిటేషన్ సిబ్బందికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో శానిటేషన్ సిబ్బంది యొక్క సేవలు చాలా గుర్తించదగ్గనివి, చాలా అమూల్యమైనవి. నిజంగా వాళ్ళు కానీ ఆ సేవలు అందించకపోతే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి మరింత విజృంభించే అవకాశం ఉండేది. కాబట్టి వాళ్ళకు గుర్తించి వాళ్ళకి బియ్యం అందించడానికి ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదే టైంలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో నగర పురవీధుల్లో ఉన్న అన్ని దుకాణాలను మరియు కూరగాయల మార్కెట్ను కూడా ఆమె వెళ్ళి సందర్శించడం జరిగింది. డిమాండ్ ఉంది కదా అని, అధిక రేట్లకు అమ్మితే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ, వాళ్ళకి కఠిన చర్యలు తప్పమంటూ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి ప్రధానంగా నగర నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎవరైతే సుమారు 500 మందికి పైగా ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో, పోలీసులతో పాటు వైద్య సిబ్బందికి కూడా ప్రతిరోజు మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం వాళ్ళకి నగర ఎమ్మెల్యే రోజా గారు అందిస్తున్నారు. అది కూడా వాళ్ళకి మధ్యాహ్నం రాత్రి కలిసి మామిడికాయ, మునక్కాయ, అలాగే వంకాయ, సాంబారు, అరటి మట్టికాయ ఫ్రై, ఇలాగ అన్నం, దాంతోపాటు తాగడానికి మంచినీళ్ళు, ఇవన్నీ కూడా దగ్గరుండి వంటలు చేయించి మరి ఎమ్మెల్యే రోజా గారు వాళ్ళందరికీ అందించడం, వాళ్ళ కడుపు నింపుతున్నారు. ప్రధానంగా నగరి నియోజకవర్గాన్ని ఫ్రీ కరోనా నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ, అలాగే అందరికీ కూడా కరోనాపై అవగాహన కల్పిస్తూ, పేదలకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు మంచి ఆహారాన్ని అందిస్తూ, సమాజానికి, ప్రధానంగా ఆమె నియోజకవర్గానికి ఆమె అందిస్తున్న సేవలు నిజంగా అద్భుతం, అత్యద్భుతం అని చెప్పాలి. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, దగ్గరుండి తన నియోజకవర్గాన్ని ఎంతగా కాపాడుకుంటున్నారో నిజంగా ఈ జాతీయ విపత్తు రావడం వల్ల, ఇది ఎందుకంటే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారు కాబట్టి, ఈ విపత్తు వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ నాయకులు కూడా ఇంత శ్రద్ధ వహిస్తారా, గతంలో అనుకునేవారు ఏంటి, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు లేదంటే ఇంకొక ఏదో తుఫాన్ వచ్చినప్పుడు మా పార్టీ నాయకుడు దగ్గరుండి చేశాడు, అది ఒక ప్రాంతానికే, ఒక నగరానికే పరిమితమైంది అప్పట్లో. కానీ ఇప్పుడు ఈ వైరస్ మహమ్మారి ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు, మొత్తం ఒక నియోజకవర్గానికి పరిమితం కాలేదు, మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది ఇలాంటి టైంలో ప్రతి నాయకుడు ఒక సైనికుడే పనిచేయాలి. ప్రతి నాయకుడు ఒక సైనికుడై తన నియోజకవర్గాన్ని కాపాడుకుంటే అది నిజమైన రాజకీయ సేవ.
చాలా మంది అంటూ ఉంటారు, మేము ఏదో ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం కానీ ఏదో సంపాదించడానికి కాదు, అది మాటల వరకే పరిమితం. కానీ ఇప్పుడు ఈ సేవ చేస్తున్నప్పుడు రోజా గారు లాంటి ఎమ్మెల్యేలను చూస్తున్నప్పుడు అది నిజమనిపిస్తోంది. నిజంగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవర్రా అంటే ముందు రోజా గారి పేరు చెప్పాలా అన్నట్టుగా ఉంది ఆమె సేవలు చేస్తుంటే అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. నిజంగా రోజా గారు అందిస్తున్న సేవలకు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.